very funny and crazy concept. Endukante indaku mundu mana trailer chusamo, the theatrical trailer is fantastic guys, and a big round of applause to the whole team. And nenu ante fun movie expect chesanu raj nunchi, but fun tho part action kuda racha lepinattunnanu cinema lo. And it's being produced by AK Entertainment Sandy. They always come up with hilarious entertainers, and chaala manchi manchi cinemalu chestaru sir valu, and Anil Zunkara garu as well as Kishore garu. So first of all, congratulations to all of you sir, you have a winner on hand. Alage Rajal sir veligonda Srinivas sir, ayana entaku mundu chaala super hit kadalu ki you know ayana rasaru, and ayana peri oka chinna size brand adi. So ayana kadra rasnar antine it's like a cinema hit annu manaku anipistadi. But ఈ సినిమా ఆయన డైరెక్ట్ చేశారనగానే ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ సార్. నిజంగా మీరు ఆ విజువల్స్ కానీ మ్యూజిక్ వెనకాల ఆర్ఆర్ యూనో మన శేఖర్ చంద్రబాయ్ ఇచ్చారు. సో ద మ్యూజిక్ ద విజువల్స్ ద ఆర్ఆర్ ఇస్ టోటలీ పర్ఫెక్ట్. అండ్ నాకు తెలిసి ఒక సూపర్ ప్రొడక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి. అండ్ నాకు తెలిసి అందగాడు విల్ బి అ వెరీ వెరీ బిగ్ హిట్ అగైన్. నాకు తెలిసి రాజ్ ఇప్పుడు లైక్ యూనో నాన్ స్టాప్ ఎంటర్టైనర్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సో కామెడీ కూడా బోల్డ్ ఉండబోతుంది ఈ ట్రైలర్లోనే చూస్తుంటే అర్థమవుతుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మా ఫ్యామిలీ రాజ్ ఒకటి చెప్పాలి, నా సినిమాలో వాళ్ళు చూస్తారు, బట్ నీ సినిమాలు మాత్రం తప్పకుండా చూస్తారు, ఎందుకంటే నీది ఫుల్ ఆన్ ఫన్ అండ్ ఫుల్ ఆన్ కామెడీ. సో ఎవ్రీబడి లైక్స్ టు లాఫ్, ఎవ్రీబడి లైక్స్ టు ఎంజాయ్. ఐ లైక్ హిమ్ వే టూ మచ్ అండ్ ఐ వాస్ రెడీ ఫర్ హిస్ ఫిల్మ్ టు బి ఎ సక్సెస్ అండ్ ఓకే దట్ ఇస్ డన్. ఇట్స్ ఎ సక్సెస్ ఎనీవే ముందు సిల్స్ వారికి. సో అందగాడు అనే సినిమా నాకు మా డైరెక్టర్ వెలుగొండ గారు వచ్చి కథ చెప్పారండి. సో కథ చెప్పినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక నలుగురు ఒక అందరు పిల్లలు అలా నడుచుకెళ్తూ ఉంటారు, అంటే ఏదో ఆర్ట్ సినిమాదే చెప్తారేమో అనుకున్నా. 5 మినిట్స్కి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందండి. ఒక 20 మినిట్స్ దాకా వెళ్ళింది అది, ఇంకా ఆగట్ల ఎంటర్టైన్మెంట్ ఆగట్ల. తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, ఆ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ ఎవ్రీ 15 మినిట్స్కి ఒక జోనరా మారుతుందండి సినిమా. సో ఈ సినిమా ఒక ఏ జోనరా అంటే చెప్పలేము సార్. సో ఐ వాజ్ వెరీ ఇంట్రిక్ టువర్డ్స్ ఇట్ అనమాట. ఎవ్రీ సెకండ్ టువర్డ్స్ ఎఫ్ ఐ వాజ్ వెరీ ఇంట్రిక్ టువర్డ్స్ ఇట్. అండ్ సినిమా చేసేటప్పుడు కూడా ఆయన ఈ వాజ్ వెరీ క్లియర్ విత్ ద కంటెంట్. ఆయనకి ఏం కావాలని తెలుసు ముందే చెప్పారు. నాకు టెక్నికల్గా అంత ఐడియా లేదండి అన్నారు. నేను టెక్నికల్ ఐడియా లేకపోతే ఏ లెన్స్ పెట్టాలో చెప్పలేకపోతేమో అనుకున్నాను. కాకపోతే ఆయనకి ఏ రేంజ్ కావాలని తెలుసు. సో దట్ ఈస్ వేర్ హీ వాజ్ గుడ్ అట్ ప్రతి ఎవ్రీ సింగిల్ థింగ్ అనమాట. హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఆయనకి ఏం కావాలి అనేది అనే క్లియర్గా చెప్పలేకపోతేమో కానీ ఆయనకి ఏం కావాలని తెలుసు. అది దొరికేదాకే నదలరు ఎవ్రీ ఆర్టిస్ట్. రాజేంద్ర ప్రసాద్ గారితో సహా ప్రతి ఆర్టిస్ట్తోనే ఆయనకి ఏం కావాలో ఆయనకు వచ్చేదాకా నదలరు. అందగాడు వస్తే ఒకసారి యాక్సిడెంటల్గా నేను రాజుబాయ్ షూట్లో కలిసినప్పుడు నాకు జస్ట్ కాన్సెప్ట్ చెప్పాడు. ఇలా బ్లైండ్ ఇట్లా ఇట్లా కాన్సెప్ట్ ఉంటాను. నేను తన్ని అడగల బికాస్ ఆల్రెడీ సబ్మిట్ అయిపోయి ఉంటారేమో ఎవరో మ్యూజిక్ ఇంకా కనుక చెప్తాడు కదా ఆల్రెడీ సినిమా చూపిస్తా మామ చేశాను కదా. సో నేను అసలు ఏం అడగల, బట్ వెళ్ళిన తర్వాత ఒక 3 రోజులు అనుకుంటా ఉన్నా ఇలాంటి ప్రాజెక్ట్ మనకు వస్తే బాగుండే అని. కరెక్ట్ 1 వీక్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి కాల్ వచ్చింది, ఇలా రాజస్థరం ఫిలిం ఇట్లా అని కాల్ చేయగానే నిజంగా గుండె డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ అలానే వెలుగొండ శ్రీనివాస్ గారు స్టోరీ చెప్పారు, స్టోరీ చెప్పింది సూపర్బ్. అండ్ ఆర్ఆర్ చేసేటప్పుడు మూవీ చూస్తే ఎక్స్ట్రాడినరీ. సో అంత కామెడీ అంత సూపర్బ్ ఉంది ఫిలిం. ఐ ఫీల్ సో హ్యాపీ అప్పుడు. అంటే ఇలాంటి ఫిలిం ఏకే ఎంటర్టైన్మెంట్స్లో చేయడం, రాజ్ తరుణ్ భాయ్ మళ్ళీ వర్క్ చేయడం, ఇట్స్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు గురించి చెప్పాలి, సాంగ్స్ విషయంలో కానీ ఆర్ఆర్ విషయంలో కానీ ఆయన సూపర్ స్టైల్ ఒకటి, అంటే తెలియని ఒక స్టైల్ ఉంది ఆయనలో. సో ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడే మనకి లోపల ఒక ట్యూన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆయన స్టోరీ చెప్పేటప్పుడు ఆ లీడ్ చెప్పేటప్పుడు సో దాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట డైరెక్టర్ గారిది, సూపర్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ మనకి అంత ఎనర్జీ ఇస్తారు, స్ప్రెడ్ చేస్తారు సాంగ్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి. సో ఇట్ హెల్ప్ మీ అలాట్. అండ్ అదేవిధంగా ఐ థ్యాంక్ కిషోర్ గారు ఫర్ ఇట్ సూపర్ సపోర్ట్. అండ్ మెయిన్లీ 3 సాంగ్స్ రిలీజ్ చేశారు సింగిల్స్, వన్ ఇస్ దెబ్బకి పోయే పోయే, గుండె డ్యాన్స్ డ్యాన్స్, అండ్ అందగాడు ఆటకు వచ్చాడు. సో 3 సూపర్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. 3 చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. సో త్వరలో ఇంకో సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. హోప్ యూ ఆల్ లైక్ ద ఫిలిం, వాచ్ ద ఫిలిం.
అండ్ ఫస్ట్ ట్రైలర్ చూడండి, యూ ఆల్ లైక్ ద ట్రైలర్, థ్యాంక్ యూ సో మచ్. నేను డైరెక్టర్ వెలుగొండ గారి జీవితాంతం రుణపడి ఉంటాను. నా కెరీర్ ఆఫ్టర్ అందగాడు బిఫోర్ అందగాడులాగే ఉంటుంది ఈ సినిమా తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ వెలుగొండ రాజశేఖర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ముఖ్యంగా ఈ వేషం వేయటానికి ఒప్పుకున్న హీరో గారికి, వేషం వేసిన డైరెక్టర్ చెప్పగానే ఒప్పుకున్న ప్రొడ్యూసర్లకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా జూన్ 1st week రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామండి. సెన్సార్ అయిపోగానే డేట్ అనౌన్స్ చేస్తారు, జూన్ 1st week రిలీజ్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ వెలుగొండ గారిని మాట్లాడుతున్నాను.